రాష్ట్రంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో కానీ సుమారు 16-17 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏసీ కొన్ని రెన్యువల్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని కొత్త రోడ్ల ఫార్మేషన్ చేయాల్సింది ఉంది. ఉదాహరణకి ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ వరకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు ఉండాలని, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కి 4 లైన్ ఉండే విధంగా, అది పంచాయతీరాజ్ రోడ్డు కానీ ఆర్ఎండ్బి రోడ్డు కానీ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, అయినా ప్రజల అవసరార్థం, ప్రజల యొక్క సౌకర్యార్థం ఇది చేయాలి అని దృఢ సంకల్పంతో కేబినెట్ నిర్ణయం తీసుకొని దీనిని పీపీపీ మోడ్లో ఆర్ఎండ్బి పంచాయతీరాజు ప్రతి పాత జిల్లాని ఒక యూనిట్ తీసుకొని ప్రతి పాత జిల్లా ఒక యూనిట్గా ఆర్ఎండ్బి సెక్టార్ ఒకరు కొన్ని రోడ్లు, పంచాయతీరాజ్ సెక్టార్ కొన్ని రోడ్లు రాబోయే 4 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ శాఖలో ముఖ్య అధికారులతో, అన్ని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, ఈ కమిటీ ద్వారా పీపీపీ మోడ్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడుండే మోడల్స్ అన్నిటినీ తెప్పించుకొని డిపిఆర్ చేయటం కోసం ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. టెంటేటివ్గా పంచాయతీరాజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పిన స్టైల్లో పూర్తి చేయాలంటే సుమారు 25 వేల నుంచి 28 వేల కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది. వీటిని రాబోయే 4 సంవత్సరాలలో పీపీపీ మోడ్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కావలసిన డిపిఆర్ కోసం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్లేస్ని గోష్మాల్లో ఇవ్వటం కోసం రాష్ట్ర కేబినెట్ ఆ స్థలం ఇవ్వటం కోసం ఆమోదించడం జరిగింది. అదే రకంగా ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం కోసం 211 ఎకరాలని భూమిని ఆ విద్యా సంస్థ కోసం కేబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి రాష్ట్ర కేబినెట్ ఇంతకు ముందే ఆమోదం తెలిపింది. దీన్ని గచ్చిబౌలి ఇప్పుడున్న స్టేడియాన్ని ఈ యూనివర్సిటీకి వాడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా మధిర, వికారాబాద్, హుజూర్నగర్లో ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ 3 పట్టణాలలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఐటీఐల్ని కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 8 ప్రాంతాలలో ఏదైతే కొత్త కోర్టులు ఏర్పాటు చేశారో అక్కడికి కావలసిన స్టాఫ్ని అందరినీ కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా కొత్తగా 2 కాలేజీలకి కూడా కావలసిన స్టాఫ్ని శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకుపోయి
ఈ సిల్ట్ పేరుకు పైన కారణంగా ఏవైతే రిజర్వాయర్ లో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది.